వందనాలు అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు జకరియా, జగిత్యాల నుంచి వస్తున్నాను. ఆ జకరియా, ఓకే చెప్పండి. జగిత్యాల, జగిత్యాల, జగిత్యాల. ఆ చెప్పండి, అయ్యగారు ఉన్నారు, మీ ప్రశ్న ఏమన్నా అడగండి. అయ్యగారు వందనాలండి. వందనాలు. నాకు డౌట్ అయ్యగారు. చెప్పండి జకరియా గారు. జరగబోయే సంగతులు చెప్తారు. ఒక ఒక దైవదండ్రాలు నీకు కుమారుడు కొడుతుందని చెప్పి చెప్పింది, చెప్తే కుమార్తె కొట్టింది. అవును, అట్లా చాలా జరుగుతున్నాయి. కొన్నిసార్లు మరి వాళ్ళ చేత ఆత్మలు కూడా రక్షించబడుతున్నాయి. పెద్ద దైవజన్లు కూడా కొంతమంది చెప్తారు జరగబోయే సంగతి ఫెయిల్ అవుతున్నాయి. రైట్ రైట్, మంచి మాట, మంచి ప్రశ్న అడిగి, ఇది క్షేమాభివృద్ధికరమైన ప్రశ్న, సంతోషం. అయితే ప్రవక్తలు చెప్పే ప్రవచనాలు కొన్నిసార్లు విఫలం కావడం కూడా జరుగుతూ ఉంది. కొన్నిసార్లు విఫలం కావడం కూడా జరుగుతుంది. దానికి ఎన్నో కారణాలు, ఎన్నో కారణాలు. మొట్టమొదట మనకి లేఖనంలోనే ఒక విషయం కనబడుతుంది. దేవుడు ఒక్కసారి చెప్పిన తర్వాత అది జరిగి తీరాలి కదా, అది ఎట్టి పరిస్థితుల్లో అది ఫెయిల్ కావడానికి వీల్లేదు కదా. దేవుడే మాట్లాడితే ఆరు నూరైనా, ఉత్తరం దక్షిణం పడమర దిక్కులు తారుమారైనా దేవుడు చెప్పినాక యథాతథంగా జరగాలి కదా అని మన ఎక్స్పెక్టేషన్. అవును అవును, అయితే వినండి. ఇప్పుడు హిజ్కియాకు యెషయా వచ్చి ప్రవచనం చెప్పాడు, నువ్వు మరణమగుచున్నావు, నువ్వు బ్రతుకవు, నీళ్లు చక్కబెట్టుకో అన్నాడు. అది ప్రవచనమే కదా, దేవుడు చెప్పిందే కదా. మరి యెషయా ఇంకా బయటికి వెళ్ళక ముందే మళ్ళా దేవుడు మాట్లాడి, పోవయ్యా ప్రవచనాన్ని మార్చి అతను బ్రతుకుతాడని చెప్పమని మళ్ళీ పంపించాడు. అట్లాంటివి కొన్ని సందర్భాలు ఉన్నాయి. విషయం ఏంటిదంటే, దేవుడు ఒకసారి మాట ఇస్తే దాన్ని మార్చుకోడు అనేది అది సంపూర్ణ నిజము కాదు. నేను ఇంతకుముందు చెప్పాను ఈ విషయము. దేవుడు ఒక మాట ఇస్తే దాన్ని కట్టుబడి ఉంటాడు, మొండిగా బండగా, ఒక కంప్యూటర్ లాగా. అవునంటే అవును, కాదంటే కానీ అన్నాను కనుక అంతే సంగతులు. కానీ నేను లోకం మునిగిపోయినా, విశ్వం సర్వనాశనం అయిపోయినా నేను అన్నాను కనుక అట్లే చేస్తా అని అట్లా అట్లాంటి మూర్ఖుడు కాదు దేవుడు. ఆయన ప్రేమామయుడు, అనంత జ్ఞాని గనుక ఆయన మనకు మేలు చేస్తాను. వినండి శ్రద్ధ, అందరు వినాలా. మేలు చేస్తాను అని చెప్పిన మాటకైనా కట్టుబడి ఉంటాడు, కానీ మనకు కీడు జరిగే విషయాలలో తన మాటని ఆయన మార్చుకోవడానికి ఇష్టపడతాడు. ఏదైనా తోట నుండి ఇదే కనపడుతుంది, నీవు ఆ పండు తిను, దినమున నిశ్చయముగా చచ్చదవన్నాడు. ఆ రోజు ఆదాము చావనలేదు, ఇంకో 900 ఏళ్ళు బ్రతికి 1000 మందిని కన్నాడు. మరి దేవుడు నేను అన్నాను కనుక నువ్వు చావాల్సిందే అని మొండికేయలేదే. కనుక దేవుని మాట కూడా కొన్నిసార్లు దేవుని చిత్తమును బట్టి ఆయన మార్చుకునే అధికారం ఆయనకున్నది. ఇది మొదటి విషయం. రెండవ విషయం, ఈ చెబుతున్నటువంటి ప్రవచన వరము కలిగిన వాళ్ళు, ఇది కూడా శ్రద్ధగా వినాలి అందరు. వాళ్ళు బాబు అబ్బాయి పుడతాడని చెబితే అమ్మాయి పుట్టింది, ఇలాగ మరి రివర్స్ జరిగింది కదా అని అనుకుంటున్నా. అదే ప్రవక్తల యొక్క ప్రవచనాలు మీరు చూడండి, ఎగ్జాక్ట్గా నెరవేరిన కూడా వందల ప్రవచనాలు ఉంటాయి. మరి వందల సార్లు ఎగ్జాక్ట్గా వారి ప్రవచనం నెరవేర్చి ఒకటి రెండు సార్లు ఎందుకు విఫలం కావాలి అని మనం పరిశోధన చేస్తే, విశ్లేషణ చేస్తే దానికి రెండు కారణాలు. దేవుడే తన చిత్తమును బట్టి తన ప్రణాళికను ఇంకొక రూట్లో తీసుకెళ్లాలని దేవుడు అనుకునే అవకాశము, అధికారం దేవునికున్నది. ఇంకొకటి ఏంటంటే, రిసీవ్ చేసుకునేటప్పుడు వీళ్ళు కొంత మానవ జ్ఞానము దాంట్లో కలిపి, ఒకవేళ వీళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాన్ని కలిపి కూడా ప్రవచించే అవకాశం ఉంది. ప్రవక్తలు అలాగా కొంతమంది చేశారు, చేస్తారు. అది అందుకొరకనే మరి సేవకుల యొక్క సేవను అగ్నితో పరీక్షించేది ఇందుకొరకే. అందరూ ఇప్పుడు లేఖనాన్ని చదివి వివరించేటప్పుడు సొంత జ్ఞానం కలుపుతున్నారు కదా, అట్లాగే దేవుడిచ్చే ప్రత్యక్షతలు కూడా వీళ్ళు కొన్నిసార్లు కలుపుకుంటారు, మనుషులే గనక. కనుక ఇట్లా ఎన్నో కారణాలను బట్టి అడపాదడపా ప్రవచనాలు ఫెయిల్ అవుతాయి. కానీ మరి వాళ్ళ ద్వారానే చెప్పిన ప్రవచనాలు ప్రతిదాన్ని
కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు అన్ని మనం పరిశోధన చేస్తూ ఉంటే ముందడుగు వేయలేం. ప్రార్థన చేసి దేవునికి అప్పగించి ప్రభువా ఎందుకు జరిగిందో నీ చిత్తమే తండ్రి, ప్రవచనాలు నెరవేరినా నెరవేరకపోయినా మన ఆశ అంతా ఏంటంటే మన ఫైనల్ గోల్ ఏంటంటే కొన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి రావాలి, దాని కొరకు మనం దృష్టి పెట్టి ముందుకెళ్ళిపోవాలి, చిన్న చిన్నవి పట్టించుకోకూడదు. ఓకే జకరియా గారు, ఏ వీడియో అది చెప్పాను కదా వాళ్ళకి చెప్పండి బాబు ఈ ఒక్కటి ఫెయిల్ అయింది ఒకటి పట్టుకున్నావు మరి నెరవేరిన వంద ప్రవచనాల సంగతి ఏంటి అని గట్టిగా నిలబడండి. కృపావరాలను దూషిస్తే మనం ఊరుకోవద్దు. అవి మీరు వాళ్ళకు దృష్టికి తెచ్చి నోరు ముయించాలి. గాడ్ బ్లెస్ యు జకరియా గారు. ఓకే అండి.